విచారణ అనేది కొనసాగుతుంది. ఎవరైనా ఎంతటి వారైనా దోషులను శిక్షించాల్సిందే, బంధనశాల జరుగుతుంది, జరిగి తీరాలి. రెండవది, ఇది ఎట్లయిపోయిందంటే రాజకీయంగా ఏ రకంగా వాడుకోవాలనే కింద వాళ్ళకు ఒకటి ఉంది, నా పైన ఒకటి ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నేను బీఆర్ఎస్ పైన తిరుగుబాటు చేసిన తర్వాత, ఎదిరించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ పడ్డది. ఆ దుగ్ధ ఆ కసితోటే నాలుగుల క్రితము వాళ్ళ బాకా పత్రిక, కేసీఆర్ మాటల్లో ఏమంటారు కదా, కేసీఆర్ మాట బాకా పత్రిక కర పత్రిక పతాక శీర్షిక హెడ్లైన్స్, నిన్నటి లక్ష్యం పెద్ద కూడా హెడ్లైన్స్ వచ్చింది. కేటీఆర్ మాట ఇంకో మాట గతంలో కూడా జరిగింది అన్నాడు. అంటూ ఆయన నిన్న మాట్లాడిన సందర్భంలోనే గంట్రావుపల్లికి సంబంధించి గతంలో జరిగింది అన్నాడు. గతంలో కూడా జరిగింది అనుకో ఇట్లే మాట్లాడారు, గతంలో జరిగింది అనే దానిపైన కూడా ఇట్లే మాట్లాడడం జరిగింది. హెడ్లైన్స్ లో పాలమూరులో మరో రాజకీయ అంటే గతంలో ఇట్లే మాట్లాడారు గంట్రావుపల్లి. మీకు ఈ కాపీస్ మొత్తం కూడా చార్జ్షీట్ కాపీస్ మొత్తం ఇస్తాం. ఆయన గతంలో ఆరోపణ గంట్రావుపల్లి కూడా జరిగింది, రాజకీయ హత్య జరిగిందని నాపైన అది ఆరోపణ చేసినారు. అది ఆల్రెడీ కేసు అయిపోయింది, వాళ్ళకి శిక్ష పడ్డది, వాళ్ళకి అన్ని జరిగింది, దానికి సంబంధించిన మొత్తం ఇది. ఇందులో స్పష్టంగా ఇందులో ఒక రెండు లైన్లు చదివి వినిపిస్తాను. ద డిసీజ్డ్ అంటే ఆ గ్రామంలో చనిపోయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని పేరు ఉంది ఇక్కడ, మల్లేష్ చనిపోయాడు. అంటే మల్లేష్, ద డిసీజ్డ్ హ్యావ్ ల్యాండ్ డిస్ప్యూట్స్ విత్ అక్యూజ్డ్ ఏవన్, చంపిన అతనితో ల్యాండ్ డిస్ప్యూట్ ఉంది ఏవన్. ఇన్ దిస్ రిగార్డ్ హీ హెల్డ్ పంచాయత్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ విలేజ్ ఎల్డర్స్ టు సో మెనీ టైమ్స్. గ్రామంలో ప్రజల సమక్షంలో రచ్చగడ్డగడ వందల మంది సమక్షంలో పంచాయత్ చాలాసార్లు జరిగింది. కీపింగ్ ఇట్ ఇన్ దిస్ మైండ్, దీన్ని దృష్టిలో పెట్టుకుని అతను ద అక్యూజ్డ్ ఏవన్ వార్న్డ్ ది డిసీజ్, చనిపోయేతని బెదిరించాడు. దట్ హీ విల్ కిల్ హిమ్ ఎనీవే వెనెవర్ హీ యూజ్ టు క్వారల్ విత్ హిమ్. అంటే స్పష్టంగా నీవు నా చేతిలో చస్తామని కదా హెచ్చరించాడు. మీన్వెల్ ఏవన్ వెన్ టు ది హౌస్ ఆఫ్ ది డిసీజ్డ్ ఫర్ ఏ వీక్ ఎగో అండ్ యూజ్ టు క్వారల్ విత్ ది డిసీజ్డ్ అండ్ హ్యాడ్ ఇల్లీగల్ అఫేర్స్ విత్ ది వైఫ్ ఆఫ్ ది అక్యూజ్డ్ సిన్స్ ద అక్యూజ్డ్ ఏ టు శారద లోకేష్ వాజ్ హ్యాచ్డ్ ఎ ప్లాన్ టు కిల్ ది డిసీజ్డ్ వెనెవర్ హిజ్ వైఫ్ అండ్ This is two will together on 1st August 2023, అంటే వాళ్ళ ప్రభుత్వంలో 1st August 2023 1:32 hours while the deceased and accompanied with the wife of the A2 at agricultural land of Akuri Ramulu in the limits of Dinarpalli village. This is the fact. అంటే ఇంత బట్టగాల్చి పట్టపగలు బట్టగాల్చి మీదేసి కార్యం చేస్తే వీళ్ళెట్ట రాజకీయ నాయకులు అవుతారు? ఏ లెక్క ప్రకారం? కొద్దిగానన్నా మతిశుద్ధి ఉండాలా? ఒక ఆయన ఐపీఎస్ ఆఫీసరు, ఒక ఆయన ఎన్ఆర్ఐ, కేటీఆర్ ప్రవీణ్ కుమార్ మన పార్లమెంట్ కాంటెస్ట్ చేయడం జరిగింది. అంటే కనీస అవగాహన లేకుండా, అవగాహన అంటే దీని అవగాహన లేక కాదు, ఒక పోలీస్ ఆఫీసర్ అవగాహన ఉండదా? ఎన్ఆర్ఐ వర్కింగ్ ప్రెసిడెంట్ డిఫాక్టో సీఎం కేటీఆర్ అవగాహన ఉండదా? ఇటువంటి ఆరోపణలు చేసి పతాక శీర్షికలు హెడ్లైన్స్ లో వార్తలు పత్తర్ఫు గురించి మాట్లాడతారు. డెఫినెట్ గా ఏ రోజైతే నన్ను పొంగులేటిని బీఆర్ఎస్ పార్టీ బర్తరఫ్ చేసినారో, మమ్మల్ని బర్తరఫ్ చేసినందుకే మిమ్మల్ని బర్తరఫ్ చేసిన ప్రజలు, ఈ ఇప్పుడు జరిగిన పార్లమెంట్ ఎన్నికలు కూడా మళ్ళీ కూడా బర్తరఫ్ చేసినారు. ఇంకా మీకు లెక్కలు తెలియనట్టుంది, ఇంకా మత్తులు ఉన్నట్టుంది, బయలు గమ్మినాయి అట్లే. అంటే ఇంత దుర్మార్గంగా ఈ రోజున అసలు వీళ్లకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు వాస్తవంగా. ఎందుకంటే వీళ్ళకి నైతిక విలువలు లేవు, నన్ను ప్రశ్నించేటువంటి నైతిక అర్హత కూడా లేదు వీళ్ళెవరికి కూడా. ఎందుకంటే ఇలా కేటీఆర్ సిరిసిలు మనందరూ చూసినాం, నేరేళ్లలో దళిత కుటుంబాలని అక్రమంగా ఇసుక తరలిస్తా ఉంటే ఎంత దారుణంగా ఘోరంగా హింసించి వాళ్ళని భయభ్రాంతి చేసిన ఎంత ఘోరంగా చేసినారో, మర్డర్ చేయడం అంటే లిటరల్ గా అది, ఇవన్నీ కూడా మళ్ళీ చెప్పాల్సిన అవసరం మీకు అందరికి తెలుసు నాకంటే బాగా. అటువంటి వ్యక్తి మీకు మాట్లాడేటువంటి నా పైన మాట్లాడేటువంటి అర్హత ఉందా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. అట్లాగే ఒకటి కాదు, మరి ఈ రోజున ఇటువంటి ఆరోపణలు చేస్తా ఉన్నారు కాబట్టి వీళ్ళకి వేరే లేదు, ఇప్పుడు వేరే అంశం లేదు. ఈ ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి కార్యక్రమం ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తుంది. మొన్న ఏమనుకున్నారు, పార్లమెంట్ ఎన్నికల లోపు ఈ రైతు బంధు ఇవ్వలేరు అని దింపుడు గల ఆశగా పెట్టుకున్నారు. మాకు లాభం అది కూడా అయిపోయింది కదా. అట్లాగే 15th August లోపల రుణమాఫీ అన్నారు, అది కూడా జరిగిపోతా ఉంది. ఏ ఒక్కటి అంటే వీళ్ళకి రాజకీయంగా ఏ ఒక్క అంశం కూడా లేదు. అది ఇటువంటి ఆరోపణలు చేస్తారు కాబట్టి 100% వీళ్ళపైన కూడా ఈరోజు కాబట్టి రేపే తెలుస్తుంది కదా. ఎట్లయితే ఈ యొక్క గంట్రావుపల్లి ఎట్లయితే ఆరోపణ చేసిన దానిపైన ఈ దేనిపల్లిది ఇష్యూస్ బయటపడ్డాయి కదా, రేపు ఇది కూడా బయటపడుతుంది కదా, తెలుస్తుంది కదా. అప్పుడు మీ ముఖం విడబెట్టుకుంటారు, క్షమాపణ చెప్పాలంటున్నా.
ఏదైతే ఆరోపణ చేసిండ్రో గంట్రాపల్ ఇష్యూలో, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇవన్నీ పంపిస్తారు రేపే మీకు, మీకంతా ఇంగ్లీష్ చాలా ఎక్కువ వస్తుంది కదా అని ఇంగ్లీష్ కాపీలను పంపిస్తా చదువుకొని క్షమాపణ చెప్తావా మిస్టర్ కేటీఆర్, క్షమాపణ చెప్తావా మిస్టర్ ప్రవీణ్ కుమార్, బుద్ధి జ్ఞానం ఉండాలని మాట్లాడితే. చదవడం గొప్ప కాదు, ఎంత ఎంత గొప్ప చదివింది గొప్ప కాదు, ఎన్ని చదువులు చెప్పింది చదువులు చదివింది గొప్ప కాదు, ఎన్ని పదవులు గొప్ప లెక్క కాదు, సంస్కారం ఉండాల, జ్ఞానం ఉండాల, నిజాయితీగా నిజాయితీగా మాట్లాడు, నిజాయితీగా మాట్లాడు ధైర్యం కావాల. నేను స్పష్టంగా మీరు ఇటువంటి ఆరోపణలు చేస్తే మరి నేను గతంలో నా చరిత్ర మొత్తం రాష్ట్ర మొత్తానికి తెలుసు, మా నియోజకవర్గాల ప్రజలు ఇంకా బాగా తెలుసు, ఇండిపెండెంట్గా గెలిచిన ఆరోపర్యాన్ని గెలిచిన ఇటువంటి తప్పుడు పనులు చేస్తే ప్రజలు ఊకుంటారా? ఆ మాత్రం జ్ఞానం లేదా? నేను అందుకని మీరు ఏమన్నారు, సిబిఐ సిబిఐ కాకపోతే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసుకోండి, అంత దూరం ఎందుకు? మీరందరు పోండి గ్రామంలో, గ్రామ ప్రజల ముంగట చెప్పండి, ఇక్కడే గ్రామ ప్రజల ముంగట ఇదే గంటాపురం పోండి. మీరు నేను సవాలు ఇస్తా ఉన్నా, ఇదే కేటీఆర్ను, ఇదే ఆయన రూపాటు పోయినటువంటి వాళ్ళందరినీ కూడా, ప్రవీణ్ కుమార్ ఇంకోరైనా, ఇదే గంట్రాపణ ఆమె ఆరోపణ చేసింది కదా, నిన్న ఎటువంటి ఆరోపణ చేసిండ్రో ఇదే ఆరోపణ గంట్రాపణ చేసింది కదా, మీకు ధైర్యము దమ్ము ఉంటే డైరెక్ట్గా గ్రామాలకు వెళ్ళి చౌరస్తాలు నిలబడి మీరు ప్రజల సమక్షంలో దమ్ము ధైర్యం ఉంటే, రేపు కూడా ఇదే లక్ష్మీపల్లిలో ఏం జరుగుతుందో మనం వెయిట్ ఫర్ ది ఎంక్వైరీ, 24 అవర్స్ కాలే ఒకటే ఉదయం జరిగితే, ఇప్పుడు మధ్యరాత్రి ఎప్పుడు తెలియదు, ఉదయం అసలు ప్రజలకు తెలిసిందే ఉదయం, ఉదయం తెలిస్తే మీరు 11 గంటలకు తయారయ్యారు, మధ్యలో అడిపోయినరు, దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? కనీసం నీవే మాట్లాడినావు పూర్వాపరాలు తెలుసుకుందామని, మరి పూర్వాపరాలు తెలవకుండా ఎట్లా ఆరోపణలు చేసినావు? అంటే దుగ్ధ కాదా ఇది, మా మీద కోపం కాదా, మీకేం దొరకదు కాబట్టి ఇటువంటి చేస్తారా? నేను క్షమాపణ డిమాండ్ చేస్తా ఉన్నా, ఇంకొకసారి ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తే ఇప్పుడు చెప్తా నిజంగా నేను మాట్లాడు, నేను ప్రశ్న మాట్లాడుతా ఉన్నా, రా చౌరస్తాకి రా, నీవు ప్రవీణ్ కుమార్ రా, 7 గంటలు అడుగు వస్తా నేను, ఆ బాధ కుటుంబాలు వెళ్ళిపోయాడు, బేకూఫ్ నాయకులు బేకూఫ్ మాటలు మాట్లాడుకుంటూ మీ బేకూఫ్ మాటలు ఇతర అంటే పబ్లిక్ అంతా చూస్తే చేస్తారా? మీ బాగా కావు పత్రిక మీడియా అడ్డం ఉందని, యు ఆర్ అన్ఫిట్ టు బి ఎ పాలిటీషియన్స్. ఈ రోజు దాకా నేను తప్పుడు ఆరోపణ ఇక్కడ చేసినా ఎవరిపైనా? ఎన్నో జరిగినాయి, మీకు ఇంకోటి చెప్తా ఉన్నా, నేను రాజకీయాలు రాకముందుకు నాకంటే ముందున్నటువంటి సందర్భంలో చాలా గ్రామాల్లో 107 కేసులు ఉండినాయి పార్టీల మధ్యలో. నేను వచ్చిన తర్వాత అన్ని పార్టీలు విలిపించి కూర్చోబెట్టి, రాజశేఖరి మంచి సంస్కృతి కాదు, మన ఆలోచన ఎప్పుడు కూడా గ్రామాలు అభివృద్ధి చెందాలి, చదువులపైన దృష్టి ఉండాలి, ఆటపాటల మీద దృష్టి ఉండాలి, కళలపైన దృష్టి ఉండాలి, ఉపాధి అవకాశం మీద దృష్టి ఉండాలా, ఇటువంటి వ్యవహారాలు చేయకూడదని కూర్చో అన్ని కంప్లీట్ రాజశేఖరి ఒక్క సింగిల్ కేసు జరగలే, ఒక సింగిల్ 107 లేదు లాస్ట్ 23 ఇయర్స్లో. ఇటువంటి నా పైన బురద వెళితే నాకు అంటుకోదు బురద, ఆ బురద మీరే మైలపడతారు, ఆ మసక మీకే అంటుంది. ఎక్కడ ఏ జరిగిన సంఘటన జరిగినా ఓ హౌలా జోరికిండు, నేను ఆ మాట అనకూడదు కానీ నేను పేరు ప్రస్తావిస్తలేను, అరే ఎవరైనా సమాచారం ఇచ్చినప్పుడు ఆ సమాచారం ఇచ్చిన వ్యక్తి యొక్క క్యారెక్టర్ని తెలుసుకోవాలా, అతని క్రెడెన్షియల్ని తెలుసుకోవాలా, మీరే స్వయంగా సాక్ష్యం కదా. 500,000 రూపాయలకు 26 కోట్ల రూపాయలు ఎత్తుకున్నాడు అని ఏమంటారు, దొంగ అన్నారా, లంగా అన్నారా, ఫామ్ హౌస్లో మీకే దొరికింది కదా, అంటే ఎవరే చెప్తే డూడు బసవ లెక్క గంగిరెద్దులకు తలుపుతారా? నువ్వు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటువు, ఆయన ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసరు, కామన్ సెన్స్ ఉండొద్దు కొద్ది కూడా? నేను బహిరంగంగా క్షమాపణ డిమాండ్ చేస్తా ఉన్నా, లేదంటే ఆ గ్రామానికి స్వయంగా పోండి మీరు మరోసారి. ఇవన్నీ కూడా చార్జ్ షీట్స్, వాడే ఒప్పుకున్నాడు, స్పష్టంగా కనపడతా ఉంది.